సత్యం. ఇక నేను బ్రతకు, పోయే ముందు నేను ఒక్కటి కోరతానయ్యా, చేస్తావా? చెప్పులేచ్చన్న, నీకోసమైనా చేస్తాను. నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలని, స్నేహితులం బంధువులం కావాలని రోజు అనుకుంటూనే ఉన్నాం. అది నేను బ్రతికుండగా జరిగితే వాళ్ళిద్దరు పెళ్లి నా కళ్ళారా చూసి. అచ్చన్న, అభంశుభం తెలియని పసిబిడ్డలు ఈ వయసులో వాళ్ళకి పెళ్లి చేయడమా? సత్యం, నా కోసం సత్యం, చచ్చిపోతున్న నా తృప్తి కోసం, నా ఆత్మశాంతి కోసం కాదనకు సత్యం. ఏ క్షణాన పోతానో, నాకింకే కోరిక లేదు సత్యం. నా బిడ్డని అల్లుని చేస్తే ఏ దిగులు ఉండదు, హాయిగా కళ్ళు మూస్తాను. కాదనకు సత్యం, కాదనకు. మాట్లాడవేమయ్యా, మనం మాట వరుసగా అనుకోలేదయ్యా, మనసారా అనుకున్నాం. జరిపించు సత్యం, జరిపించు అన్నయ్య. ఆయన కోరిక తీర్చు, కాదనకన్నయ్య. శోభ పుట్టగానే మా కోడలు అనుకున్నాం, ఆ పెళ్లి కాస్త జరిపించి ఆయన ముచ్చట తీర్చున్నయ్య. నా ప్రార్థన కాదనకన్నయ్య. అలాగేనమ్మా, అలాగే. స్వాహాయ నమ అనంతకోటి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. రెండన్నయ్యా రెండి, ఇంట్లో అందరూ కులాసేనా? అంత బాగున్నారమ్మా, లోపలికి రండి. నేను ఎక్కడ ఉన్నా నా కర్మ, పుణ్యం కొద్దీ పుత్రులు, పూజ కొద్దీ పురుషులు అంటారు. నేనేం పూజలు చేశానో, నాకీ పతిదేవుడు దొరికాడు. పిసినారు గారు పిలుస్తున్నారు, వెళ్ళనయ్యా. వద్దని నీకేమని ఇచ్చిందమ్మా, లోపలి పెట్టు. మీరు తెచ్చావా? చూడచ్చన్న, చూడు సత్యం. లచ్చనా లేదు, గిచ్చనా లేదు, ఇక్కడ నందరూ లక్ష్మీ నరసయ్య అని పిలుస్తారు. ఏదో మన చిన్ననాటి స్నేహాన్ని మర్చిపోలేకరా అన్నాను, తప్పైతే క్షమించు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చినట్టు? ఏం లేదు, నా ఇల్లు పొలం మొత్తం అమ్మిన 60-70 వేల కంటే ఎక్కువ వచ్చినట్టుగా లేదు. నువ్వు సరేనంటే సరేనడానికి. ఇది ఏమైనా కూరగాయలు బేరం ఉంటాయా? గీచికిచ్చి బేరం ఆడడానికి? బేరం కాదు, నా మీద ఉన్న భారం అది దింపుకోవడానికి నీ దయాభిక్ష అడుగుతున్నాను. కాస్త కనికరించు, అది నా కూతురు కాదు, కోడలైనా కూతురైనా మీదే. దాని కాపురం నిలబెట్టి పుణ్యం కట్టుకో. పాపం పుణ్యం అంటూ కూర్చుంటే లక్ష్మి నిలవదయ్యా, అందుకని నిన్ను విడిచిపెట్టి పోయింది. లక్ష్మి నా దగ్గర నుంచి పోయింది కాబట్టి నీ ముందు నిలబడి నేను ఇలా అర్చిస్తున్నాను. నీ అర్థింపులు ఎవరికి కావాలయ్యా? ఇప్పుడు మా వాడికి కట్నం ఎంత ఇస్తామని తిరుగుతున్నారో తెలుసా? 5-6 లక్షలు ఇస్తామని లక్షల మంది తిరుగుతున్నారు. అంటే మళ్ళీ పెళ్లి చేస్తానంటావా? ఏ, ఎందుకు చేయకూడదు? మగాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేయొచ్చు, చేసుకోవచ్చు. ఇన్నేళ్ల మా స్నేహాన్ని బంధుత్వాన్ని తుడిచిపారేస్తావా? డబ్బు లేనప్పుడు స్నేహాలు బంధుత్వాలు ఎవరికి కావాలయ్యా? డబ్బు ఉంటే పడే, లేదంటే వెళ్ళు. నన్ను వెళ్ళించు కనుక. నేను వెళ్ళటానికి రాలేదు. నువ్వు సరే అంటే తప్ప నేను వెళ్ళలేదు. ఇవి చేతులు కావు, నన్ను కనికరించు. ఇవి చేతులు రాకపోతే ఇవి కాళ్ళ? మరి ఇవి కాళ్ళే, ఇవి కాళ్ళే, నాలుగు కాళ్ళే అంటే జంతువునాలు మాట. నేను ఇదిగో ఈ కౌరులన్నీ అనవసరం, నీకు 3 నెలలు గడివిస్తున్నాను. ఈలోగా 100,000 రూపాయలు కట్నం పట్టుకొచ్చి లక్షణంగా అమ్మాయిని తీసుకొచ్చి కాపురానికి విడిచిపెట్టు. లేదా నీ కూతురు నీ ఇంట్లోనే ఉంటుంది, మా అబ్బాయికి వేరే పెళ్లి జరిగిపోతుంది. అన్నయ్య కాఫీ తీసుకోండి. ఎక్కడ ఉన్నా ఇలాగే ఏమనుకోకండి అన్నయ్య, ఆయన తీరు మీకు తెలుసుగా, ఆయన అసలు మనిషి కాదు. మనిషి కాకపోవటం అతని అదృష్టం. వస్తాను, బర్మాలో కాబట్టి ఆ పెళ్లి చెల్లింది. కనీసం మా దేశంలో అయితే చట్టమైన అడ్డుపడి నా బిడ్డ బ్రతికిలా బండలు కాకుండా కాబడి విధి, అంత విధి. లేకపోతే రోజులు కాదు కదా, కనీసం గంటలైనా బ్రతకడు అనుకున్నవాడు ఇలా బ్రతుకు కదా.
సరేనయ్యా, ఆయుర్దాయం ఉంది బతికాడు, అంత స్నేహితుడు అంత బతిమాలుకున్నవాడు ఇంత కఠినుడైపోయాడే. డబ్బండి డబ్బు. బర్మా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన విజయనగరం చేరుకున్నాడు, మేము ఈ ఊరు వచ్చేసాం. ఆ తర్వాత ఆయన కోటేశ్వరుడయ్యాడు, మేము ఉన్నది కరగబెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన ఉన్న అంతస్తుకి ఐశ్వర్యానికి మేము తగిన వాళ్ళమైపోయాం. అందుకని తానుగా కోరి చేసుకున్న సంబంధాన్ని కాదంటాడా, కట్టిన తాళి తెంచేయమంటాడా? ఆ మాట అనలేక లక్ష రూపాయలు కట్నం ఇమ్మంటున్నాడు. కట్నం ఇచ్చుకోలేక పెళ్ళైన పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లి కావాల్సిన పిల్ల జీవితం గురించి ఇలా ఏడుస్తున్నావు.